आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 17/6/2018 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ఆకస్మిక ధన ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, నూతన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము, వ్యాపార అభివృద్ధి కోసం ఎవరినైనా మిత్రుల్ని కలుసుకునే అవకాశము, వ్యాపార భాగస్వామితో కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక పరిస్థితి మీకు వెసులుబాటుగా ఉంటుంది। నూతన వ్యాపారానికి నాంది పలికే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి। ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది। ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయం అనుకూలంగా ఉంటుంది। నూతనమైనటువంటి కార్యక్రమాల్లో పెట్టుబడి పెడతారు। ముఖ్యంగా మీరు ఫ్యాషన్ సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా వ్యాపారం చేసినట్టయితే అనుకూలవంతమైనటువంటి స్థితి ఎక్కువగా ఏర్పడే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి। ఆరోగ్య విషయంలో కూడా అనుకూలంగా ఉన్నారు। ఇంతకుముందున్నటువంటి అనారోగ్యాల నుంచి బయటపడతారు, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది। మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా శుభవార్తమైనటువంటి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి। యజ్ఞయాగాది కృతుల్లో పాల్గొనము, విద్యా సంబంధ విషయాల్లో అభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశము, అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఉన్నత స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకునేటువంటి అవకాశం చాలా బలంగా కనబడుతుంది। షేర్ మార్కెట్ లోను స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు పొందడానికి అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతోంది। ముఖ్యంగా ఈ రాశి వారిలో వివాహాది శుభకర చర్చలు కూడా అనుకూలవంతంగా మారుతున్నాయి। వివాహం కాని వారి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి శుభ సత్సంతాన వార్త ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది। అనుకూలవంతమైన ప్రయాణాలు, విదేశాన ప్రయాణం కూడా అనుకూలిస్తుంది। విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకునే ప్రయత్నంలో ముందడుగు వేసేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది। తప్పకుండా అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం ఈ రోజు ఏర్పడబోతోంది। తప్పకుండా ఈ రాశి వారికి వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి। ఆస్తి పంపకాలు కానీ కోర్టు సంబంధిత తగాదాలన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది। సోదరులతో మిత్రులతో ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది। ప్రేయసీ ప్రియులు ఒకటేటువంటి అవకాశము, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునేటువంటి శుభస్థితి, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైన దాంపత్య జీవనానికి నాంది పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది। ఇంతకుముందున్నటువంటి అనేక రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోయి శుభమైనటువంటి జీవితానికి నాంది పలుకుతారు। ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది। వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది। ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। సోదరులచే భేదాభిప్రాయాలు, ముఖ్యంగా సంతాన నష్టం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి। ఈ రాశిలో ఉన్నటువంటి ఎవరైనా గర్భవతులు ఉన్నట్టయితే ఒంటరి ప్రయాణాన్ని నిషేధించుకోండి। అనవసరమైనటువంటి పడని పదార్థాలు భుజం వల్ల కూడా గర్భస్రావం అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి। లేనిపోని ఇబ్బందులకు గురి కావద్దన్న విషయాన్ని గుర్తుంచుకోండి, తప్పకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి। ముఖ్యంగా గర్భవతులైనా సరే ఒంటరిగా ప్రయాణం చేయడం నిషేధం అన్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి। పెద్దల సమక్షంతో, కుటుంబ సభ్యులతో చేసే ప్రయత్నము, ప్రయాణం రెండు కూడా అనుకూలవంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయి। వివాహాది సంబంధ చర్చలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది। స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే విషయంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే అందులో పెట్టుబడి పెట్టండి। ఆర్థిక లాభాలు స్వల్పంగా పొందడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి। విద్యా సంబంధ విషయాల్లో అకాడమిక్ ఎడ్యుకేషన్ మాత్రం అనుకూలంగా ఉంటుంది। కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మాత్రం నిష్ఫలమయ్యేటువంటి అవకాశాలు, అనుత్తీర్ణులుగా ప్రకటించబడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి। మద్యపాన సేవన వల్ల వాహన ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించండి। మీ వల్ల తోటి వారికి ఇబ్బంది కలిగే పరిస్థితి, మీరు పోలీస్ స్టేషన్ గడప దొక్కడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి। లేనిపోని అనారోగ్యానికి కారణమైనటువంటి దుస్సాహసాలు చేస్తారు, పడకూడని పదార్థాలు భుజించడము, అనవసర ప్రయాణాలు లేనిపోని ఇబ్బందులు గురి చేస్తాయి। కాబట్టి ఆలోచనాత్మకంగా ఉండే ప్రయత్నాలు చేయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది। ప్రభుత్వ ఉద్యోగస్తులు, లంచావతారులు తప్పకుండా పట్టుబడేటువంటి అవకాశం ఉన్నాయి। ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే వారు బ్యాక్ డోర్ ద్వారా మీరు ఉద్యోగం సంపాదించినట్టే ఈ రోజు మీకు తప్పకుండా ఉద్యోగంలో నుంచి తీసివేసేటువంటి పరిస్థితి ఎదురవచ్చును, అటువంటి ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి। పై స్థాయి ఉద్యోగస్తుల యొక్క మన్ననలు పొందే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి। ఆస్తి తగాదాలకి తావివ్వకండి, నోరు జారుడుతనం వల్ల నష్టాన్ని కొని తెచ్చుకుంటారు, కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది। సోదరీ మనులతో లేనిపోని తగాదాలకు నాంది పడేటువంటి అవకాశం ఉంటుంది, అటువంటి విషయాలకు చాలా దూరంగా ఉండండి। కుటుంబ సభ్యులతో మమేకమై ప్రేమగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి। ఈ రాశి వారు శుక్రగ్రహ అష్టోత్తరనామ పారాయణ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివాలయంలో శివుడికి అభిషేకం చేయించడం వల్ల కొన్ని సమస్యలని అధిగమించే ప్రయత్నంలో సఫలత
పొందవచ్చు. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం 8:22 నుంచి 9:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. అనుకూలవంతమైన ధనాగమం బాగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, మద్యపానము మరియు వస్త్రాలు తయారు చేసేటువంటి వ్యాపారస్తులకి అనుకూలవంతమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. మీ వ్యాపారం ద్విగుణీకృతమైనటువంటి లాభాల్లో పండే అవకాశం కనబడుతుంది. దాదాపుగా విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపారం కూడా అనుకూలవంతమైనటువంటి యోగంగా కనబడుతోంది. ఆర్థిక లాభాలు పుష్కలంగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో కానీ షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చును. విదేశాలతో సంబంధించినటువంటి ఏదైనా లాటరీలు కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అనగా ఆకస్మిక ధన ప్రాప్తి కూడా మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మమేకమై తీర్థయాత్ర సేవను గానీ విహార యాత్ర గానీ చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ప్రేసిప్రుల మధ్య అనురాగం పెంపొందుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైన దాంపత్య జీవనం ప్రారంభమవడానికి అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి శుభ సత్సంతాన ప్రాప్తి ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. గృహంలో ఏదైనా శుభకార్య చర్చలు గానీ, షష్ఠి పూర్తి లాంటి మహోత్సవాలు గానీ, బారిసాల లాంటి పిల్లల ఉత్సవాలు కూడా జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశం పుష్కలంగా కనబడుతుంది. నూతన క్రయ విక్రయాల్లో లాభాలు అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా గృహ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతుంది. ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించే అవకాశం. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్ గానీ, ప్రమోషన్ గానీ ప్రాప్తించుకునేటువంటి శుభస్థితి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి అనుకూలమైన చోటికి బదిలీలు మీకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ బదిలీలు మీకు అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, పోటీ పరీక్షల్లో గానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్ గానీ, మేనేజ్మెంట్ ఉద్యోగాన్ని లేదా వైద్య విద్యార్థులు గానీ అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. వైద్య విద్యార్థులకి విశేషమైనటువంటి విదేశీయ యోగ్యత కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అనేక రకాల శుభయోగాలు, ఆనందకర పరిస్థితి మీకు అత్యంత ఆనందంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం కూడా శుభయోగంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. తొందరపాడుతనము, నిర్వేదము, లేనిపోని విషయాలు తలదూర్చడము, మానసికంగా ప్రశాంతతను కోల్పోవడము, ఇవన్నీ కూడా మీకు ఈరోజు ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి. దైవభక్తి అనుకూలంగా ఉంటుంది. దైవనామస్మరణ ఉత్తమమైన స్థానానికి మిమ్మల్ని తీసుకువెళ్లే ప్రయత్నం కొనసాగవచ్చును. తప్పకుండా ఈ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణి చేయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అపవాదాలకు తావివ్వకండి. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి. నమ్మిన వారు మోసం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నలతగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. అనవసరమైనటువంటి పరిచయం లేని వ్యక్తులను పరిచయం చేసుకోవడం వల్ల అన్య స్త్రీ పరిచయము, అన్య పురుష పరిచయం మీకు నష్టానికి దారితీస్తుంది. రుణ సంబంధ విషయాలు కూడా నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. పూచికత్తుగా ఇంతకు ముందు మీరు ఉన్నట్టయితే ఈ రోజు అది మీకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లేటువంటి అవకాశం కనబడుతోంది. తొందరపడి అటువంటి పూచికత్తు ఉన్నట్టయితే దాన్ని వెంటనే విరమించుకునే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. ఆర్థిక నష్టం సంభవించేటువంటి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. లేనిపోని విషయాల గురించి అతిగా ఆలోచించే తత్వాన్ని కూడా విడనాడడం చాలా మంచిది. విద్యా సంబంధ విషయాల్లో పోటీ పరీక్షల్లో మాత్రం విజయాన్ని సాధిస్తారు. అకాడమిక్ ఎడ్యుకేషన్ గానీ, ఇతర పరీక్షలు గానీ అనుత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశాలు ఇవన్నీ కనబడుతున్నాయి. మరొకసారి పరీక్ష రాయడానికి సిద్ధపడేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. 10 మందిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పైవారిని గౌరవించి మాట్లాడము, కింది స్థాయి వ్యక్తులని ప్రేమగా చూసుకునేటువంటి విషయాన్ని అనుకరించండి. తప్పకుండా అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందాయి. తండ్రి గారి ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించే వార్త ఉంటుంది. అందులో కొంత మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దూరపు బంధువుల నుండి ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంటుంది. గృహంలో శుభకరమైనటువంటి చర్చలకు నాంది పలికే అవకాశం ఉన్నప్పటికీ కూడా అవి వాయిదా వేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. లేనిపోని విషయాల్లో అతిగా మీరు మాట్లాడడం అనేది తగ్గించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ప్రయాణాలలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. దేశ విదేశీ ప్రయాణాలు నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఏవైనా విలువైనటువంటివి, డాక్యుమెంట్స్ కానీ, వస్తువులు కానీ చేజారిపోయిన ప్రమాదం కనబడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లేవారు లేనిపోని ఆకర్షణకు గురై ఉన్నత కళాశాలలో అభ్యాసం అని చెప్పేసి తొందరపడినంతో కన్సల్టెన్సీ మీద ఆధారపడే వారికి పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. తప్పకుండా ఈ రాశి వారు కుజుడు, శని, రాహు యొక్క అష్టోత్తరనామ పారాయణ చేయడం వలన, లలితా సహస్రనామ పారాయణ చేయడం వలన, హయగ్రీవుడి అష్టోత్తరనామ పారాయణ వల్ల
అనుకూలవంతమైన శుభస్థితి పొందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11:18 నుంచి 2:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసర ధన వ్యయము, దుబారా నియంత్రించుకోలేకపోవడము, అనవసరము అక్కరకు లేని పనికి మాలిన వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, గొప్పతనాన్ని చాటుకునే ప్రయత్నము, అనవసర సంభాషణ, భార్యాభర్తల మధ్య లేనిపోని అపవాదులకు కారణమవడము, ఇతరుల మాటలు నమ్మి మిమ్మల్ని మీరు నిందించుకోవడము, మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా దుర్వార్త శ్రవణము, విద్యా సంబంధ విషయాల్లో లేనిపోని ఆటంకాలు, ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాసే వారికి పూర్తి స్థాయిలో నష్టము, లేనిపోని వ్యక్తుల సలహాలు నమ్మి చూచిరాత వల్ల అనగా మాస్ కాపీయింగ్ పాల్పడే వారికి నష్టం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. దయచేసి అటువంటి విద్యార్థులను మీ యొక్క స్థితిని జాగ్రత్త పరుచుకోమని విషయాన్ని గట్టిగా చెప్పబడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా లోపాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యుని సేవ తప్పించుకునే ప్రయత్నాన్ని చేయకండి. తప్పకుండా వైద్యుని సేవ పొందే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారిలో తొందరపడతనము, ఆవేశము, మద్యపాన సేవనము, వేగంగా వాహనం నడపడము, అనుకోని పరిస్థితులలో తలదూర్చడము, వివాదాలకు కారణం ఇవ్వడండి అనేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో, ధనం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడము, ఉద్యోగ సంబంధ విషయాల్లో కూడా జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. ఈ రోజు ఏవైనా బ్యాంకింగ్ రంగ సంస్థ ఉద్యోగస్తుల కోసం గానీ, ప్రమోషన్ కోసం గానీ పోటీ పరీక్షలు రాస్తున్న వారికి చాలా హెచ్చరికగా చెప్పబడుతోంది. నియమ నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలన వల్ల మాత్రమే మీకు మంచి మార్కులు గానీ, ఉత్తీర్ణత సాధించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అటువంటి ప్రయత్నాన్ని దృఢ నిశ్చయంతో చేసే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఉత్తమ ఫలితాలు తప్పకుండా పొందుతారు. ఈ రాశి వారికి తప్పకుండా సాయంకాల సమయంలో ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. ఒకరి సహకారం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా బ్యాంకింగ్ రంగ సంస్థ నుంచి సాయంకాల సమయంలో, లేదా ఫైనాన్స్ సంస్థ నుంచి కానీ శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా గృహ నిర్మాణం కానీ, గృహాన్ని కొనుగోలు చేసేందుకు ఉపయోగపడేటువంటి ఒక శుభవార్త మాత్రం మీకు అందే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ రోజు ఉదయం 9:00 నుంచి 10:00 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయము, నూతన వ్యాపార అభివృద్ధి, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడం, ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయము, సహపంక్తి భోజనము, రాజకీయ నాయకులకి ఉన్నత పదవి లభించేటువంటి అవకాశం, ముఖ్యంగా రాష్ట్ర సంస్థ నుంచి కేంద్ర సంస్థకి, కేంద్ర సంస్థ నుంచి విదేశాలలో రాయబారిగా ఉండేటువంటి అవకాశం, అనగా అంబాసిడర్ గా ఉండేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఉన్నతమైనటువంటి వ్యక్తుల సమావేశంలో పాల్పంచుకుంటారు. ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో గానీ, షేర్ మార్కెట్ లో గానీ అనుకూలవంతమైన ధనయోగం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడేటువంటి అవకాశము, శస్త్రచికిత్స కూడా తప్పిపోయేటువంటి అవకాశం కనబడుతోంది. అనేక రకాల శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రుల్ని కూడా తప్పకుండా కలుసుకునే అవకాశము. గృహంలో వివాహాది శుభకర చర్చలు గానీ, శుభ కార్యాలు గానీ నిర్వహించేటువంటి అవకాశము, అటువంటి కార్య నిర్వహణ బాధ్యత మీ మీద ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు. అందరి మన్నలను పొందేటువంటి అవకాశం తెలిమెండు కనబడుతోంది. ఆర్థిక విషయాలు వెసులుబాటు బలంగా ఉంటుంది. సువర్ణ ఆభరణ ప్రాప్తి, ఏవైనా శుభ కానుకలు అందుకునేటువంటి అవకాశము, దేశ విదేశాల ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. స్వదేశంలో ప్రయాణం, తీర్థయాత్ర గానీ, విహారయాత్ర గానీ అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. అనేక రకాల శుభమంగళ ప్రయోజనాలు, శుభవార్తలు వినేటువంటి అవకాశం అత్యంత యోగకరంగా మీకు రోచిస్తోంది. ఇల్లంతా కూడా మీకు శుభయోగంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి, అనుకూలవంతమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగానికి నాంది పలికే అవకాశము, విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తోంది. స్థిరమైనటువంటి వ్యాపార అభివృద్ధి కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో అత్యంత ఆదరణగా ఉంటుంది. రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. ఇవ్వాల్సిన రుణాలన్నీ కూడా తీర్చేసుకునేటువంటి అవకాశము, గొప్ప వ్యక్తుల యొక్క సహవాసం అనుకూలంగా ఉంటుంది.
ఇంతకుముందు ఏమైనా దుర్వ్యసనాలు ఉంటే అవన్నింటినీ కూడా పారదోలుకుంటారు. తప్పకుండా మంచి మార్గంలో నడిచేందుకు పెద్ద స్థాయి వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపుల మీద బాగా ప్రభావితం చూసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. రైతులకి అనుకూలవంతమైన పంట దిగుబడిగా చెప్పవచ్చును. ముఖ్యంగా అనేక రకాల ఆర్థిక యోగాలు బలంగా ఉన్నందువల్ల స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాహన సౌఖ్యం కూడా బలంగా ఉంటుంది. బంధుమిత్రులు రాక అత్యంత శుభ సూచనగా చెప్పబడుతోంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్య నిర్వహణ జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి శుభ సత్సంతాన ప్రాప్తి, విద్యా సంబంధ విషయాలు అనుకూలతలు, ఆరోగ్యపరమైనటువంటి శుభ ఫలితాలు, అనేక రకాలుగా ఆనందాది యోగాలు ఈ రోజు మీకు చెప్పబడుతున్నాయి. ఈరోజు తప్పులో మీకు శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 3-5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ రోజు నాంది పలికే అవకాశం ఉంటుంది. పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. సత్ఫలితాలు ఇచ్చేటువంటి ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. విద్యా సంబంధ లావాదేవీలో అనుకూలతలు, నూతన వ్యక్తుల యొక్క పరిచయము, భార్యాభర్తల మధ్య అన్యూనత, దేశ విదేశాన పర్యటన, ముఖ్యమైనటువంటి స్నేహితులతో విహారయాత్ర గాని లేదా తీర్థయాత్ర గాని చేసేటువంటి అవకాశము, సానుకూలమైన దృక్పథంతో రుణ సౌకర్యాలు పొందుకునేటువంటి అవకాశము, ఇంతకుముందు కోపతాపాలన్నీ కూడా తగ్గిపోతాయి, ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది, అందరినీ కూడా ఆదరించేటువంటి సద్గుణ ప్రాప్తి మీకు ఈ రోజు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాహన సౌఖ్యము, విలువైనటువంటి బహుమానాలు అందుకునేటువంటి అవకాశం, విద్యా సంబంధ విషయాల్లో అత్యంత శుభసూచకము, ఉత్తమ ర్యాంకులు పొందేటువంటి అవకాశము, అన్ని రకాల పరీక్షల్లో కూడా ఈ రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును. తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తి మీకు ఏర్పడుతుంది. ఏవైనా లాటరీల వల్ల కానీ లేదా గుప్త నిధుల వల్ల కానీ మీకు ధనయోగం చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. అనేక రకాల ఆనందాది ప్రయోజనకరమైనటువంటి స్థితి మీకు ఎక్కువగా చెప్పబడుతుంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. ఒక వివాహానికి కానీ ఒక శుభ కార్యక్రమానికి కానీ మీరు మధ్యవర్తిగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఆ మధ్యవర్తిత్వం కూడా మీకు ఉన్నత స్థాయి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి ప్రయత్నం తప్పకుండా కలుగుతోంది. అనేక రకాల శుభయోగాలు చాలా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ధనయోగము, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ ప్రాప్తించుకునే అవకాశము, దేశ విదేశాల పర్యటన, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనడము, పుణ్యబలాన్ని పెంచుకునేటువంటి కార్యక్రమాలు అనేకము, దాన ధర్మాలు చేసేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వస్తువులు చేజారిపోయే ప్రమాదము, అవమానము, అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు, చికాకులు, మోసపోయేటువంటి అవకాశము, ఉద్యోగం వల్ల మోసపోయేటువంటి అవకాశము, కన్సల్టెన్సీ మీద నమ్మకంతో విదేశాలకు వెళ్లే వారు కూడా పూర్తి స్థాయిలో మోసపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి ఇతరులపై ఆధారపడి ఉద్యోగాన్ని సంపాదించాలన్న వ్యక్తులకి తీవ్ర నిరాశ, నిస్పృహలు ఎదురవుతాయి. దానివల్ల అనేక రకాల ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు ఒకరిని కోల్పోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చును. కాబట్టి ఇతరులపై ఆధారపడి ఉద్యోగ అన్వేషణ మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం సఫలమయ్యేటువంటి అవకాశాలు లేవు. మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఊహించిన విధంగా ఇబ్బందులు కలిగే అవకాశము, ఉద్యోగం చేజారిపోయే ప్రమాదము, లేదా ప్రాజెక్టు నుంచి మిమ్మల్ని తీసేసి బెంచ్ మీద కూర్చోబెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతికూల వాతావరణం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ చేయకండి. గుప్తమైనటువంటి శరీర భాగాల్లోనూ ఉదర సంబంధ వ్యాధులు కానీ, గొంతు సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏర్పడే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. వైద్యుని సేవ తప్పకుండా తీసుకునే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. విద్యార్థులకి నష్టకాలంగా చెప్పబడుతోంది. అనేక రకాల పరీక్షల్లో అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజు కనుక పరీక్ష ఉన్నట్టయితే ఏకాగ్రత, సమయపాలన వల్ల మాత్రమే మీకు అధిక శ్రమ వల్ల మాత్రమే ఉత్తమ ర్యాంకులు రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించండి. లేనిపోని అనర్థాలకు దారితీసేటువంటి సౌకర్యాన్ని వినియోగించుకోకండి. ప్రయాణాలు చేయడం వల్ల నష్టం కలుగుతోంది. విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ ఏదైనా పత్రాలు కానీ చేజారిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులను నింద మోపే అవకాశం కనబడుతోంది. మీ పై స్థాయి అధికారులని నిందించేటువంటి విషయంలో వాళ్ళకి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల కూడా ఉద్యోగం నుంచి తీసేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తి పాత్ర పంపకాల విషయంలో కూడా నష్టం జరగవచ్చును. కోర్టు వివాదాలను కూడా మీకు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతుంది. కోర్టు తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నం నిర్వీర్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదా మరికొంతకాలం ఎదురు చూడక తప్పక పోవచ్చును. కాబట్టి ఈరోజు చేసేటువంటి పనులలో శ్రద్ధ ఎక్కువగా పెట్టండి. లేదా
స్థిరమైనటువంటి ఆలోచనల గురించి మరొక రోజు ప్రయత్నం చేయడం వల్ల ఉత్తమంగా చెప్పబడుతోంది. అనేక రకాల ఇబ్బందులు మీకు ఎక్కువగా వెంటాడుతున్నాయి, ముఖ్యంగా వాహన ప్రమాదం కూడా చెప్పబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:18 నుంచి 2:54 స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య స్వల్ప చికాకులు, లేనిపోని అనర్థాలకు తాగడము, అధిక ప్రసంగము, ఉన్నత స్థాయి వ్యక్తులతో మమేకమే చేసే కొన్ని పనులు ఇబ్బందికరంగా మారడము, అవతలి వ్యక్తులకి అతి చనువు ఇవ్వడం వల్ల కూడా నష్టం కలిగేటువంటి అవకాశము, మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోవడము, కోపము, దాని వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు అనేక మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పిల్లల భవిష్యత్తు కోసం చేసేటువంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా నెగిటివిటీ కనబడుతుంది, అనగా తేడా ఉంటుంది కాబట్టి, ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. మీ పిల్లలు మిమ్మల్ని కాదని వేరొక వ్యక్తితో వివాహం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అది కూడా మానసిక సంఘర్షణకి దారి తీసేటువంటి అవకాశాలుగా చెప్పబడుతోంది. లేనిపోని అపవాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. విద్యార్థులు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పడం లేదు. అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ప్రతికూల పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో గానీ ఇతర ఆర్థిక సంస్థల నుంచి రావాల్సినటువంటి ధన సహాయం కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. లోన్ సాంక్షన్ అవ్వదు అన్న పత్రము మీ చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కూడా కుటుంబంలో తీవ్రమైనటువంటి మనోవిచారాలు ఎక్కువైనటువంటి ప్రమాదం కనబడుతోంది. అనుకూల పరిస్థితి వచ్చే వరకు కూడా మీరు తప్పకుండా ఎదురు చూడక తప్పదన్న విషయాన్ని గుర్తించండి. ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా ఉంచండి. లేనిపోని వాదాలకు తాగకండి. నోరు జారుడుతనం వల్ల కూడా నష్టం కలుగుతోంది. ఇతర వ్యక్తుల మధ్య గానీ సంస్థల మధ్య గానీ పూచికత్తుగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం తీవ్ర నష్టానికి దారితీస్తుంది. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు పోలీస్ స్టేషన్ గడప దొక్కే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి విషయాలు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేసుకోవడం వల్ల శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారు ఇటువంటి ఉపద్రవాల నుంచి బయటపడడానికి తప్పకుండా మీరు శుక్రుడు, రాహువు, బుధుడి యొక్క అష్టోత్తరనామ పారాయణ మరియు శనికి జపం చేయించుకోవడము, శనీశ్వరాలయ దర్శనము, ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం వల్ల లేనిపోని ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:47 నుంచి 8:38 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కోపతాపాలు అధికంగా ఉంటాయి. బంధువుల మూలక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని నిందలకు కారణమవుతారు. మీ రహస్య సమాచారం బయటకు వెల్లడించడం వల్ల లేనిపోని అనర్థాలకు దారితీస్తారు. అనవసర వాహన కొనుగోలు కానీ క్రయ విక్రయాలు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మద్యపానము, చెప్పుల సంబంధమైనటువంటి తయారీ సంస్థలు మరియు పెట్రోల్ సంబంధ సంస్థలు, అద్దకం సంబంధించిన సంస్థల్లో అగ్ని ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. వస్త్ర వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం, మీ యొక్క పరిశ్రమలని మూసివేసేటప్పుడు విద్యుత్ సంబంధమైనటువంటి పరికరాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. తీవ్ర స్థాయిలో ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఈ పై వ్యాపారస్తులకి అధికంగా చెప్పబడుతోంది. లేనిపోని కారణాల వల్ల అనవసర ద్వేషానికి పూనుకుంటారు. ఇతరులు చెప్పేటువంటి మాటలు నమ్మి మిమ్మల్ని మీరే కించపరుచుకునే స్థాయికి దిగదారితత్వం ఎక్కువ కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు కూడా హెచ్చరికగా చెప్పబడుతోంది. పై అధికారులను నిందించే ప్రయత్నాన్ని ఏమాత్రం చేయకండి. రహస్య సమాచారాన్ని సేకరించడం వల్ల కూడా నష్టము మీకే అన్న విషయాన్ని గుర్తించండి. ఇతరులు చెప్పిన విషయాలను నమ్మి ఇంకొకరిపై మీరు బురదలే ప్రక్రియ మీకు నష్టాన్ని కలిగిస్తున్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి. లేనిపోని విషయాలు తలదూర్చుతున్న విషయాన్ని గట్టిగా చెప్పబడుతోంది. దాదాపుగా ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. వైద్యుల సేవ మర్చిపెట్టే ప్రమాదం కనబడుతోంది. 70 సంవత్సరాల పైన వ్యక్తులకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు పెద్దవారి సహచర్యంలో గానీ, మీ పిల్లల సహచర్యంలో గానీ కుటుంబ వ్యక్తులతో మమేకమై ఉండే ప్రయత్నం చేయండి. ఒంటరిగా ప్రయాణం చేయడం మీకు మంచిది కాదన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. విద్యార్థులు కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. ఒక పోటీ పరీక్షల్లో మాత్రమే విజయాన్ని సాధిస్తారు. మిగతా అన్ని పరీక్షల్లో కూడా నిష్ఫలమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల మాత్రమే ఉత్తమ ర్యాంకులు పొందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. లేనిపోని విషయాలు చదువుతూ నోరు జాడుతనాన్ని అట్టి పెట్టుకోండి. ప్రతి వ్యక్తిని ఆదరాభిమానంతో చూసే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలంగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. ఆరోగ్యంపైన శ్రద్ధ వహించండి. వివాహాది శుభకర చర్చలు ఏమైనా ఉన్నట్టయితే ఈ రోజు కాకుండా మరొక రోజు ఏర్పాటు చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆడవారు ఎక్కువగా ధనాన్ని మరియు ఆభరణాలను ఎక్కువ ధరించి సాయంకాల సమయంలో బయటికి వెళ్ళకపోవడం మంచిది. మీ యొక్క ధనము,
మీ వస్తువులు దొంగిలించబడే అవకాశం ఉంటుంది, లేదా మీకు దెబ్బలు తగిలేటువంటి ప్రమాదం కూడా పొంచుందన్న విషయాన్ని గుర్తించండి. కుటుంబ వ్యక్తులతో కలిసి ప్రయాణం చేయడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడవచ్చును. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకూడదు. నూతన వ్యాపారం కూడా ఈ రోజు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. దాదాపుగా ఈ రాశి వారికి ప్రతికూల వాతావరణం ఎక్కువ కనబడుతుంది. ఉదయ సమయంలో 5:07 నుంచి 8:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన దాంపత్య జీవనము, శుభకరమైనటువంటి వివాహాది చర్చలు సఫలత పొందడము, సంతాన వార్త ఆనందాన్ని కలిగించడము, నూతన గృహ క్రయ విక్రయాలు ఆనందం కలిగిస్తుంది. తప్పకుండా ఆర్థికంగా అభివృద్ధి బాగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు పొందడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధ విషయాలు అనుకూలతలు, పై స్థాయి ఉద్యోగస్తుల యొక్క మన్ననలు పొందడము, ఉత్తమ ఉద్యోగిగా అవార్డు కాని రివార్డు కాని అందుకునేటువంటి అవకాశము, చేయవలసిన పనులలో కూడా పరిపూర్ణమైనటువంటి తత్వంగా ఉన్నందువల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. రుణ సౌకర్యాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా విలువైనటువంటి బహుమానాన్ని కూడా అందిపుచ్చుకుంటారు. ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశము. పెద్దల అంగీకారంతో వివాహం జరుగుతుంది. దాంపత్య జీవనం అనుకూలంగా ఉండబోతుంది. అనేక రకాల శుభ ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశము, బంధుమిత్రులను కలుసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. మాతృ సంబంధ పితృ సంబంధ వర్గీయుల నుంచి అనేక రకాల శుభవార్తలు వినేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి కొన్ని మొండి బకాయిలన్నీ కూడా వసూలు చేసుకునే అవకాశము. మీ వ్యాపారాన్ని అభివృద్ధి కొరకు ఒక వ్యక్తి సహాయం ఈరోజు అందే అవకాశం ఉంటుంది. తప్పకుండా అందులో సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోదరులతో వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. ఆస్తి పంపకాలు అనుకూలంగా ఉన్నాయి. అనేక రకాల శుభ మంగళ ప్రయోజనకరం యోగ్యాలు మీకు అనుకూలంగా కనబడుతున్నాయి. ఈరోజంతా కూడా శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 1-2 అంకెలను అదృష్టంకరంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.